గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది. సత్తెనపల్లిలో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 9 గంటలకు పరీక్ష మొదలవగా 10 గంటలకి పేపర్ బయటకు వచ్చింది. గుంటూరు జిల్లాలో ఇంటర్ పేపర్ లీక్ ఘటనపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, అసలు పేపర్ లీకేజ్ ఎలా బయటపడింది, అసలు ఎవరు లీక్ చేసి ఉంటారన్న వివరాలు ఏమైనా తెలిసాయా? హరిత, ఎవరు లీక్ చేస్తారనేది బయటకు రాలేదు, కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే పేపర్ బయటకు వచ్చింది. మొదట ఇంటర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనే సమాచారం బయటకు వచ్చినప్పుడు కూడా ఇదేదో పుకారా అని చెప్పేసి అందరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 10 గంటలకల్లా కూడా ఈ రోజు జరుగుతున్న కెమిస్ట్రీ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రం ఇదేనని చెప్పేసి నిర్ధారించుకున్నారు. అయితే పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే పేపర్ బయటికి రావడంతో దీనికి సంబంధించి అంతా కూడా కొంత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది. చివరికి వచ్చేసరికి విద్యాశాఖ అధికారులకి దృష్టికి రావడంతో గుంటూరు ఆర్ఐఓ రామచంద్రరావు దీనిపైన విచారణ జరిపేందుకు సత్తెనపల్లి వెళ్లారు. విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించడంతో పేపర్ లీక్ అయిన వారం నిజమేనని చెప్పేసి తెలియదు. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిన పరిస్థితుల్లో ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే విద్యాశాఖ అధికారులు ఇంతవరకు నోరు పెట్టలేదు. ఈ రోజు ఉదయం ఇంటర్ సంబంధించి సెట్ 3 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశామని చెప్పేసి విద్యాశాఖ నుంచి కళాశాలలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బయటకు వచ్చిన పేపర్ కూడా సెట్ 3 పేపర్ కావడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువ. దీనిపై అధికారులు ఏం చేస్తారో చూడాల్సిందే. రైట్ రమేష్, థ్యాంక్ యూ.